మనమందరూ మోడీ గారిని ప్రైమ్ మినిస్టర్గా చేస్తే మన మన అందరి భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈ నేను బీజేపీకి ఐ మీన్ మోడీ గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇప్పుడు చేసిన ఈ సాంగ్ కూడా మోడీ గారి పైన చేసిన సాంగ్ కూడా ఆ ఉద్దేశంతో చేయబడింది బట్ దీనికి కిషన్ రెడ్డి గారు ఒక ముఖ్య కారుకులయ్యా ప్రూవ్ చేయకుండా ఆయన ఏంటో ఏమో అని మనం ప్రజలకు ప్రూవ్ చేసి కూడా చూపిస్తున్నాం అంటే జరిగింది ఇప్పుడు గుజరాత్ని ఎలా ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అని మనం చూపిస్తున్నాము సో ఇలాగే ఆయన భారతదేశానికి కూడా తీర్చిదిద్దుతారు మన దరిద్రాలనంతా పోగొడతారు అన్న నమ్మకంతో మనం అందరూ ఉన్నాము అది ఆ నమ్మకమే కరెక్టు అండ్ ఇదే మార్గం కూడా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితేనే మనం అన్ని ద దరిద్రాల నుంచి బయటపడతాం ఎంత భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనకి తెలంగాణ వచ్చిందన్నది మీరు తెలుసుకోండి అలాగే నా తెలంగాణ ఇచ్చేసిన తర్వాత కూడా రెండు రాష్ట్రాలకి సమంగా న్యాయం చేశారా లేదు ఇష్టానికి వదిలేశారా అలాగా ఏదో ఇచ్చేసాం ఆ తర్వాత ఎలాగ మనం ఓట్లు దండుకోవడం ఎలాగా మనోళ్ళు ఏమైపోయారు ఏ పార్టీలోకి ఎవరు వెళ్ళిపోయారు ఏ పార్టీలో నుంచి ఎవరు తెచ్చుకోవాలి ఇదే కాంగ్రెస్ పని అయింది కానీ రెండు రాష్ట్రాలకు మనం ఏం చేస్తున్నాం ఆలోచన ఆలోచన ఎవరూ చేయలేదు అప్పుడు కూడా ఒక బహిరంగ సభ పెట్టి మన ఆంధ్రాలోను తెలంగాణలోను నరేంద్ర మోదీ గారే వచ్చి ఈ రెండు రాష్ట్రాలు విభజించినప్పటికి కూడా ఈ రెండు రాష్ట్రాలకి న్యాయం ఎలా చేస్తాము అని ఆయన ఎలాగా గుజరాత్ రాష్ట్రాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టి చూపించారో అలాగ కళ్ళ ముందు మన కళ్ళ కట్టినట్టు ఇది ఇది చేస్తాం ఇది ఇది చేస్తాం ఇది చేస్తే ఈ రాష్ట్రం ఇలా బాగుపడుతుంది ఇది చేస్తే తెలంగాణకు మంచిది చేస్తే ఆంధ్రాకు మంచిదని ఆయన అంత క్లియర్గా చెప్పారు ఇంత చెప్పి ఇంత చేసిన తర్వాత కూడా ఈ రోజు ఆయన ఎన్నుకోకపోతే భారతీయ జనతా పార్టీని అంటే కోర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే మన రాష్ట్రంలో సెంట్రల్లో వచ్చేస్తారు మోదీ గారు మన రాష్ట్ర సంగతి ఆలోచిద్దాం అటు వైఎస్ఆర్సీపీ ఉంది ఇటు టీఆర్ఎస్ ఉంది అటు ఆడున్నారు ఇట్లా అలాగ కాదు సెంట్రల్ ఆయన వచ్చినప్పుడు రాష్ట్రంలో కూడా ఆయనే రావాలి ఆయన వచ్చిన రోజే ఆయనకు ఆ శక్తిని మనం ఇచ్చిన రోజే ఆయన మన రాష్ట్రానికి ఏదైనా చేయగలుగుతారు దయచేసి నేను చేతులు వచ్చి జోడించి అందరికీ నమస్కరిస్తున్నాను ఆయనని గెలిపించుకోవాల్సిన అవసరం మనకి చాలా ఉంది ఒక్క క్షణం ఓటు వేసే ముందు ఆలోచించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి అయింది అది కూడా మన మంచికే ఈ కూటమిని చేయించి ఈ కూటమి రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం స్థాపించిన రోజు నరేంద్ర మోడీ గారు మనకు ఆయన చెప్పినవన్నీ చేయగలుగుతారు ఆలోచించి ఓటు చేయండి మీరే కాదు ఒక పది మందికి చెప్పి భారతీయ జనతా పార్టీకి ఓటు చేయించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఆర్ ఓటింగ్ మన గురించి కాదు వీఆర్ ఓటింగ్ ఫర్ ఇండియా వీఆర్ ఓటింగ్ ఫర్ మోదీ నరేంద్ర మోడీ గారు స్వయంగా మరి జీవిత గారితో రాజశేఖర్ గారితో మాట్లాడి మీరు ముందుకెళ్ళండి నేను తప్పకుండా తర్వాత చూస్తాను నాకు వీడియో ద్వారా పంపించండి అని చెప్పి వారు చెప్పారు వారు స్వయంగా ఫోన్ చేసి జీవిత గారితో రాజశేఖర్ గారితో నరేంద్ర మోడీ గారు స్వయంగా మాట్లాడారు అది బహుశా ఈరోజు నేను అది లోడ్ చేసిన తర్వాత తప్పకుండా వారితో మాట్లాడి ఇప్పుడే మనం ఎందుకంటే ఇంతవరకు అది ఎవరికి బయట పెట్టలేదు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో ఇంటర్ ఫేస్బుక్ ద్వారా లోడ్ చేసిన తర్వాత తప్పకుండా వారికి చెప్తాను వారు చూసిన తర్వాత వారి కామెంట్స్ కూడా తప్పకుండా ఫేస్బుక్లో వచ్చే విధంగా చూస్తాను మరొకసారి నేను పార్టీ తరఫున మరి మా నాయకురాలైనటువంటి జీవిత గారికి మా సానుభూతిపరుడైనటువంటి రాజశేఖర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారి తరఫున నా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మరి వీరు చేసినటువంటి ప్రయత్నం ఏదైతున్నదో దానికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను